చేయాలంటే సర్వే చేయాలి కాబట్టి స్టూడెంట్స్ అండ్ సెలబ్రిటీస్ అవుట్. సర్వేలో అడగబోయే క్వశ్చన్ ఎలాంటి సందర్భాల్లో మనం చేయెత్తుతాం? గుడిలో గంట కొట్టినప్పుడు చేయెత్తుతాం. ఎక్కడన్నా ర్యాలీ వెళ్ళినా ఇప్పుడు పటాస్ కి ఒక ర్యాలీ తీస్తున్నాం, ఏం చేస్తావు? చేయొత్తు. జై పటాస్, జై జిందాబాద్. చేయడెత్తినవరా? ఇది పటాస్ లో ఉంటే బాగుండేది అని అనిపించేది. రెయిన్ డాన్స్ పెట్టాలని. వాటర్ లో కామెడీ. స్కూల్లో టీచర్ డిబేట్ పెట్టినప్పుడు క్వశ్చన్ అడుగుతుంది కదా, ఆన్సర్ తెలిసిన వాళ్ళు. ఐ నో టీచర్. యు ఎస్ నో టీచర్? మై నేమ్ ఇస్ అన్షిత. అన్షిత, టీచర్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు చేయెత్తుతా. ప్రెజెంట్ టీచర్, ప్రెజెంట్ టీచర్. ప్రతిసారి మీరు ఆన్సర్ చెప్పండి చెప్పండి అన్నప్పుడు చేయలేకపోవాల్సి వస్తుంది మైక్ పట్టుకొని. దాన్ని లేపుడు అన్నారా? లేపుడు అంటే ఇది అట్లా అంటే ఇక రోడ్డు మీద పిల్ల పోతుంది అంటే ఏడరా అని ఇంకో ఇట్లా లేపి చూపించనీకి వస్తుంది. అదే సాపడం అంటారు. నువ్వు చెప్పానా? నువ్వు చెప్పానా? పెళ్ళైనాక అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి చేయొచ్చు. చెట్టు మీద పంటను తెంపేటప్పుడు చేయలే పడతాం. సూపర్, ఇంతటితో సర్వే అయిపోయింది కాబట్టి ఇప్పుడు బోర్డ్ వచ్చేసేయాలి. సో లెట్స్ హావ్ ది బోర్డ్ ప్లీజ్. ఓకే, నౌ లెట్స్ వెల్కమ్ ది స్టూడెంట్స్ అండ్ సెలబ్రిటీస్. ఓకే, సో ఈ రోజు మేము దోచేలో అడిగిన క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో మనం చెయ్యి లేపుతాం, జాపడం కాదు లేపడం. క్రేజీగా ఆలోచించండి. 1000, 2000, 4000 కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ వాల్యూ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. మీకు ఛాన్స్, మీకు ఛాన్స్. ఇద్దరు ఛాన్స్ చెప్పకపోతే ఆ వాల్యూ మ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో ముందుగా సెలబ్రిటీస్ ఆడతారు. సెలబ్రిటీస్ ఫస్ట్ ఛాన్స్ ఇస్ యువర్స్. ఎలాంటి సందర్భాల్లో మనం చెయ్యి లేపుతాం? ఎవరినైనా కొట్టడానికి చెయ్యి లేపుతాం. సూపర్, ఇదైతే 8000 ఆన్సర్. 8000 ఆన్సర్. అది 8000 లేదు కాబట్టి ఆన్సర్ లేదు. ఇది చెప్తా, ఏం చెప్తాను తెలుసా? అంకల్ స్మెల్ చూసుకొని సేల్ చెప్తాను. బల్వీర్ సింగ్ ఎవరా అండి? ఎస్ సార్. ఎవడు లేపమండి? ఎవడు చెప్పండి పేరు? కూసో. ప్రజెంట్ మేడం చేయలేసింది. పటాస్ వద్దాం. అక్క జిందాబాద్ కొట్టినప్పుడు చేయలే. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. గుళ్ళో గంట కొట్టినప్పుడు మీకు ఒకటి ఒక క్లూ ఇస్తాను, దానికి మించిన క్లూ ఇవ్వను. వాళ్ళు ఆడియో క్లూ సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇస్తున్నాను. అరే నువ్వు బౌలింగ్ అయ్యి, నువ్వు బ్యాటింగ్ చెయ్యి. బౌలింగ్ అయ్యి. అవుట్ అవుట్ అను. అవుట్ అవుట్. మేమిద్దరం బస్ వెళ్తున్నాం రా, ఈయనకి సీట్ దొరికింది, నాకు సీట్ దొరకలే. చెయ్యి లేపి బస్ హ్యాండిల్ పట్టుకున్నాను. ఏమండి మీరు కూర్చోండి, పట్టుకుంటా. నేను చెయ్యి లేపి చచ్చిపోతున్నామండి, మీరు కూర్చోండి, పట్టుకుంటా. చెప్పినప్పుడు గంట అని ఎంతమంది అంటారు? చేయొద్దండి. గంట కాదు, అర్ధ గంట కాదు. ఇదే ఏ ఆగ్బే, ఏ ఆగ్బే. ఇప్పుడు అటెండెన్స్ చేసినప్పుడు అటెండెన్స్. గుళ్ళో గంట. గుళ్ళో గంట. నువ్వు జిందాబాద్. జిందాబాద్ కాదు చెప్పినప్పుడు ఫ్రీజ్ చేసిన ఆన్సర్ అక్క. గుళ్ళో గంట ఫిజ్జు. సెలబ్రిటీస్ ఫ్రీజ్ చేసిన ఆన్సర్ గుడిలో గంట కొడుతున్నప్పుడు. అరుంధతి నక్షత్రం చూపెట్టేటప్పుడు చేయలేపుతాం. చేయలేపుతాం. వెరీ గుడ్ ఆన్సర్, గుర్తుపెట్టుకో. చందు, కృష్ణాష్టమి అప్పుడు ఉట్టి కొడతాం. ఉట్టు కొడుతున్నప్పుడు అది లేదు. ఏవైనా ఫ్రూట్స్ చెట్టు మంచి కోసేటప్పుడు చేయలేపి ఎగ్రి మరీ తీసుకుంటాం. అది లేదు. కూసో. సో ఇప్పుడు మీ నలుగురి కోసం నేను ఒక క్లూ ఇస్తున్నాను. రవి ట్రైన్ లో వెళ్తున్న ఒక ప్యాసింజర్, నేను ఎక్కాల్సిన ప్యాసింజర్. ఓ మై గాడ్, ట్రైన్ వెళ్ళిపోతుంది. మీరు నా కోసం చెయ్యి లేపి నేల్ లాగారా, నేల్ లాగారా? ఏమైతే కాదలు అవుతారా, కాదలు అవుతారా? చెప్పండి, 4000 గెలుచుకోండి.
ఉట్టి కొట్టేటప్పుడు చేయలేతామన్నారు. ఉట్టి కొట్టేటప్పుడు చేయలేతామన్నారు. సుభాష్ చందు అణువణువు నందు అడుగడుగు నందు స్వేచ్ఛని పొందు పోరాట మందు మనమంత ముందు ఇందాబాద్ గురించి చేయలేపుతాం. పక్క ఏ పక్క ఏ పక్క ఈ పక్క బస్ లో నిల్చునోరా ఏం చేస్తావు నిల్చున్నప్పుడు? ఇట్లా పట్టుకుంటాం. ఏం చేసినావు? చేయలేపే కదా. సీట్లు ఫుల్ అయిపోతే ఇట్లా నిల్చుంటాం పట్టుకో. ఫ్రీజ్ ఫ్రీజ్ ఇది. ఇప్పుడు నువ్వు డాబా నాపాలంటే నువ్వు డాబా ఉన్నారు ఎట్లా ఆపుతావు? ఇట్లా ఆపుతా ఇట్లా ఆపుతా. నా చిన్న క్లూ ఇవ్వనా? డాక్టర్ నేను పేషెంట్. హలో డాక్టర్. హాయ్ మా వచ్చే ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాడు. అయ్యో ఇక్కడ చెవులు బాగా నొప్పి అవుతుంది. ఇట్ ఇస్ అన్బేరబుల్. యెస్ అదే ఇది అదే చెప్పు లేపినప్పుడు. క్వశ్చన్ అడుగుతున్నాను, మీ ఇంట్లో బల్బ్ ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఇట్లా ఇట్లా. మరి ఏం లేపిర్రు? చెయ్యి చెప్పు. బల్బ్ పెట్టినప్పుడు ఫ్రీజ్ ఏసీ అది కాదు అది కాదు అన్నా, సంకలైపినప్పుడు అన్నా, సంకలైపినప్పుడు అన్నా. రే రే అవుట్. ఎస్ హి ఇస్ అవుట్. ఎవరు? నేనా? నువ్వు అవుట్ అంటే అంపైర్ పైనే కక్ష కడతానే. నువ్వు అవుట్ అంటే అంపైర్ పైనే కక్ష. అన్నా అవుట్ చెప్పినప్పుడు అన్నా, అవుట్ చెప్పినప్పుడు తాయి అన్న సంకలిప్పుడు అన్న. అది బస్సులో పట్టుకున్నప్పుడు. హ్యాండిల్ హ్యాండిల్ మీరు చెప్పిన ఆన్సర్స్ లో రెండు ఆన్సర్స్ ఉన్నాయి. నేను పోతా. 10 ఆన్సర్లు ఉన్నాయి అన్నాడా? అరే రే లాస్ట్ ఊకి దగ్గర ఊకుంటా. 2000 నచ్చినాయి. పళ్ళు మేరకు దేక్ పళ్ళు. ఎన్నిసార్లు చేయకాలన్నా? ఎన్నిసార్లు చేయకాలన్నా? ఇంకా తగ్గేది లేదు. క్రికెట్ లో ఎంపైర్ అవుట్ అని ప్రకటించినప్పుడు చెయ్యెత్తి అవుట్ అని చెప్తాడు. ఒక నిమిషం నుంగి తడుతుంటాను. మమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి కంగ్రాచులేషన్ సెలబ్రిటీ. వెరీ గుడ్ సెలబ్రిటీస్ కంగ్రాచులేషన్స్ అండ్ 4000 rupees ఆన్సర్ ఎంపైర్ అవుట్ అని చెయ్యి లేపుతాడు. సో స్టూడెంట్స్ 2000 గెలుచుకుంటే దానికి డబుల్ సెలబ్రిటీస్ గెలిచేసుకున్నారు 4000. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 1000 rupees. అన్నా హ్యాండ్స్ అప్ అన్నప్పుడు నీ బొందల కంటారా కుసా? బస్సులు 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 బస్సులు.